బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పటాన్ చెరువులో దారుణం జరిగింది. కొడుకుని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించింది తల్లి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకానికి పాల్పడింది. బాలుని ఉరివేసి చంపి సూసైడ్ డ్రామా ఆడింది. హత్య తర్వాత తల్లి ప్రియుడు కలిసి ముత్తంగి వద్ద బాలుడి డెడ్ బాడీని పడివేశారు. గుర్తు తెలియని బాలుడి మృతదేహంపై పోలీసులు దర్యాప్తు చేయడంతో తల్లి ఘాతుకం బయటపడింది. తల్లికి సహకరించిన ప్రియుడు అనిల్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పటాన్ చెరువులో దారుణం జరిగింది. కొడుకుని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించింది తల్లి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకానికి పాల్పడింది. బాలుని బురివేసి చంపి సూసైడ్ డ్రామా ఆడింది. హత్య తర్వాత తల్లి ప్రియుడు కలిసి ముత్తంగి వద్ద బాలుడి డెడ్ బాడీని పడేశారు. గుర్తు తెలియని బాలుడి మృతదేహంపై పోలీసులు దర్యాప్తు చేయడంతో తల్లి ఘాతుకం బయటపడింది. తల్లికి సహకరించిన ప్రియుడు అనిల్ ని కూడా అరెస్టు చేశారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పటాన్ చెరువులో దారుణం జరిగింది. కొడుకుని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించింది తల్లి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకానికి పాల్పడింది. బాలుని ఉరివేసి చంపి సూసైడ్ డ్రామా ఆడింది. అయితే హత్య తర్వాత తల్లి ప్రియుడు కలిసి ముత్తంగి వద్ద బాలుడి డెడ్ బాడీని పడేశారు. గుర్తు తెలియని బాలుడి మృతదేహంపై పోలీసులు దర్యాప్తు చేయడంతో తల్లి ఘాతుకం బయటపడింది. తల్లికి సహకరించిన ప్రియుడు అనిల్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్ చెరువులో దారుణం జరిగింది. కొడుకుని చంపి తల్లి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అక్రమ సంబంధానికి ఆ కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి ఈ ఘాతుకానికి పాల్పడింది ఆ తల్లి. బాలుని ఉరివేసి చంపి సూసైడ్ డ్రామా ఆడింది. హత్య తర్వాత తల్లి తన ప్రియుడితో కలిసి ముత్తంగి వద్ద బాలుడి డెడ్ బాడీని పడేసింది. అయితే గుర్తు తెలియని బాలుడి మృతదేహంపై పోలీసులు దర్యాప్తు చేయడంతో తల్లి ఘాతుకం బయటపడింది. అయితే తల్లికి సహకరించిన ప్రియుడు అనిల్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.